నమస్కారం ఏడిబి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ ఆడపడుచులకు బహుమతిగా చీరల పంపిణీ విస్తృత అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని నేతల స్పష్టీకరణ ఊరూరా బతుకమ్మ చీరల సందడి మండల కేంద్రాలు గ్రామాల్లో మహిళలకు సారెల పంపిణీ భీంపూర్ తాంసి మండలాల్లో జోరుగా పంపిణీ తెలంగాణ ఆడపడుచులకు పెద్దన్నల సీఎం కేసీఆర్ బతుకమ్మ పండగ సందర్భంగా చీరలు పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు ఆదివారం ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని పలు గ్రామాల్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు చీరలను అందించారు ఆడపడుచులంతా బతుకమ్మ పండగను సంబరంగా జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు ఆదివారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని జెందాపూర్ భీంసారి అర్లి పోచెర తదితర గ్రామాల్లో బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టారు ఎమ్మెల్యే జోగురామన్న ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు చీరలను అందించారు తొలుత జెందాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలకు సారీలను పంపిణీ చేశారు అనంతరం భీంసారి గ్రామంలో పంపిణీ చేసి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్ రైతు బంధు సమితి అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి వైస్ ఎంపీపీ గణరత్ రమేష్ భీంసారి ఎంపీటీసీ బిక్కి గంగాధర్ సర్పంచ్ మామూరు చంద్ర ఉప సర్పంచ్ రజిత మల్లయ్య ఆశా వర్కర్లు అంగన్వాడీలు ఉన్నారు అందరూ కూడా నమస్కృతండి మేము వరుసగా ఇప్పుడు సార్ చెప్పింది విన్నారు కదా అందరూ దళిత పత్రిలో భాగంగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేక గౌరవం అందిస్తూ బతుకమ్మ సందర్భంగా చీరలను సీఎం కేసీఆర్ పంపిణీ చేస్తున్నారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తోందన్నారు ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వ కానుకగా మహిళలందరికీ పెద్దన్నగా మారి సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలను ఇస్తున్నారని తెలిపారు అడగక ముందే రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలను అమలు చేస్తున్నారన్నారు నేతన్న రైతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతోందన్నారు ఏ సమాజం అయితే అక్క చెల్లెలను తల్లిని గౌరవిస్తుందో ఆ సమాజం గొప్ప సమాజంగా ఏర్పడుతుంది మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళలకు ప్రత్యేకంగా గౌరవించాలని చెప్పి ఇలా మీరు చూస్తా ఉన్నారు ఇంత కులాలు లేవు మతాలు లేవు అందరికీ ఈరోజు ఈ బొడ్డమ్మ బతుక సందర్భంగా అది ఎన్ని రూపంలో సాధిస్తున్నాం అనేది గొప్పది కాదు గౌరవించడం గొప్పది మనం పుట్టింటి బిడ్డకు అలా ఆర్థిక స్థోమత బట్టి మన తల్లిగారు మరి బిడ్డకు ఒక అనుకూలం ఇస్తారు కాబట్టి అట్లనే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా పెద్ద అన్నగా పెద్ద కొడుకుగా ఈరోజు కోటి మందికి రాష్ట్రంలో ఇచ్చే కార్యక్రమం తీసుకున్నామంటే ఇలా హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు బుద్ధిస్టులు కావచ్చు అందరికి కూడా కోటి మందికి సాధిస్తా ఉన్నాం ఇది ఒకటే కాదు ఇలా తల్లి బిడ్డను కన్న తర్వాత పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బంది ఉండేది ఒకరోజు పేదోళ్లకు తండ్రి తిరిగి బిడ్డ పెళ్లి కొరకు మనం డబ్బులిచ్చే వ్యక్తిని మనం దొరకవచ్చు గ్రామాలలో అయితే ఎన్నో కష్టాలు ఉండేవి బిడ్డ పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బంది ఉండేది అటువంటి బిడ్డ పెళ్లి కొరకు తల్లి తండ్రి కలిసి అప్పు చేసి అప్పు సప్పు చేసి
మన బిడ్డలు పెళ్లి చేసేవాళ్ళం. ఇలా ముఖ్యమంత్రి గారు ఎన్నికలప్పుడు చెప్పలే, ఎన్నికలప్పుడు మనం హామీలు ఇవ్వలే. కానీ ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆడ తల్లుల యొక్క తండ్రి యొక్క కోస చూసి ఒక బిడ్డ పెళ్లి చేయాలంటే ఎన్ని ఇబ్బందులు అయితే తెలుసుకొని మనం ఎవ్వరూ అడగక ముందే 51,000 రూపాయల తోటి మొదలుపెట్టి 75,000 చేసుకున్నాం. 75,000 తర్వాత 1,00,116 రూపాయలు చేసుకున్నాం. కార్మికుల హక్కుల సాధనతో పాటు సమస్యల పరిష్కారానికి యూనియన్ ఉద్యమిస్తోందని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నిమ్మ పద్మారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తరంగిణి ఫంక్షన్ హాల్లో యూనియన్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా యూనియన్ పనిచేస్తోందని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నిమ్మ పద్మారెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని తరంగిణి ఫంక్షన్ హాల్లో యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. దీనికి రాష్ట్ర అధ్యక్షులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఆయన సమక్షంలో యూనియన్లో చేరారు. ఇప్పటి వరకు యూనియన్ తరఫున పోరాటాలు, సాధించిన విజయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రమణారావు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, నూరు సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ అధ్యక్షులు నిమ్మ పద్మారెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయడంలో యూనియన్ కీలక పాత్ర పోషించిందన్నారు. కోవిడ్ కారణంగా కార్మికుల సమస్యలు పెండింగ్లో ఉండిపోయాయని, ప్రస్తుతం వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. యూనియన్ సిద్ధాంతాలు నచ్చి పలువురు చేరడం తమ పనితీరుకు నిదర్శనమన్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో కాంట్రాక్ట్ ప్రాతిపాదికన విధులు నిర్వహిస్తున్న కార్మికుల వేతనాల చెల్లింపుకు కృషి చేసిన ఒలింపిక్ అధ్యక్షుణ్ణి ఉద్యోగులు సన్మానించారు. ఆదివారం స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనకు శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. హరితహారంలో భాగంగా స్టేడియంలో నాటిన మొక్కలు 90% పైగా బ్రతికించడంలో తాత్కాలిక సిబ్బంది కృషి ఉందని ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. స్టేడియంలో తాత్కాలిక పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులకు 3 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించేలా బాలూరి గోవర్ధన్ రెడ్డి సహకారం అందించారు. దీంతో ఆదివారం స్థానిక స్టేడియంలో కార్మికులు ఆయనకు శాల్వాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, పీఈటీల సంఘం అధ్యక్షులు పార్థసారథి, కార్మికులు ఉన్నారు. ఈ సందర్భంగా ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ స్టేడియంలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందించానని తెలిపారు. గతంలో ఇక్కడ నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోలీస్ మీట్పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందాయన్నారు. దానికి ప్రధాన కారణం ఇక్కడ పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బందియేనని గుర్తు చేశారు. ఉద్యోగులు ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరి మీరు కోరిన విధంగా అవుట్ సోర్సింగ్లో మేము తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. మరి అదేవిధంగా ఫ్యూచర్లో మీరు ఈ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం అనేది వెల్ఫేర్ స్టేడియం, వెల్ఫేర్ కొరకు అని కాకుండా ప్రొటెక్షన్ కొరకు కూడా మీరు అందరు పనిచేయాలని చెప్పి నేను కోరుతాను. నేనేమంటే
ఇంత పెద్ద స్టేడియం ఈ రోజు మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మన వరంగల్ వెళ్ళినప్పుడు మిత్రులు చెప్తా ఉన్నారు తెలంగాణ పోలీస్ ఫస్ట్ మీట్ మనం ఇక్కడ తీశాం అందరూ ఏమనుకుంటారు ఆదిలాబాద్ ఇస్ ఎ వెరీ రిమోట్ ఏరియా దట్ ఇస్ ఇంపాసిబుల్ అన్నారు అరుణ్ జోషి గారు కూడా మల్లారెడ్డి అప్పుడు మనకు కమిషనర్ ఉండే అంటే సార్ కూడా అన్నాడు ఆదిలాబాద్ ఇస్ ఎ రిమోట్ ఏరియా నీ అది పాసిబుల్ కాదు మరి చేయకపోవచ్చు మీరు అన్నాడు ఆయన ఒక్క స్టేడియంలోనే ఒక ఈ ప్రిమిసెస్ లోనే దగ్గర దగ్గర 18-19 డిసిప్లిన్స్ మనం ఇక్కడ తీయడం జరిగింది అది గొప్ప విషయం అత్యవసర సమయాల్లో రక్తం అందక ఎంతో మంది మృత్యువాత పడుతున్నారని యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆదిత్య కందేష్కర్ సొసైటీ అధ్యక్షులు ఆదిత్య అన్నారు ఆదివారం సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు రక్తదానంపై అపోహలు విడి స్వచ్ఛంద రక్తదానం చేయాలని ఆదిత్య కందేష్కర్ సొసైటీ చైర్మన్ ఆదిత్య అన్నారు ఆదివారం తిరుపల్లిలో సొసైటీ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం నిర్వహించారు సొసైటీ సభ్యులు యువకులు పెద్ద ఎత్తున హాజరై స్వచ్ఛందంగా రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో ఐఆర్ఎస్ చైర్మన్ గంగేశ్వర్ రూపేష్ రెడ్డి సొసైటీ సభ్యులు పాల్గొన్నారు रक्तदान कीजिए राष्ट्रीय एकात्मता बढ़ाइए दान का दिया अल्प नहीं होता और रक्तदान రక్తదానం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ప్రజల్లో అపోహలున్నాయని సొసైటీ అధ్యక్షులు ఆదిత్య అన్నారు వాటిని తొలగించేందుకు తమ వంతుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు అన్ని దానాల్లో రక్తదానం గొప్పదని అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు कई लोगों ने ब्लड दिया है ये सभी लोगों को मैं बहुत बहुत धन्यवाद देता हूँ रक्तदान ये सबसे बड़ा दान है इससे हम जीवन दान दे सकते हैं बहुत बहुत बधाई हो सभी लोगों को जिन्होंने भी आज रक्तदान किया है जो हम ब्लड देते हैं ये क्रिटिकल इलनेस के लिए या फिर क्रिटिकल प्रॉब्लम्स के लिए या फिर जैसे जिसके ब्लड में हीमोग्लोबिन कम है उसके लिए काम में आता है तो हम रक्तदान कर रहे हैं इसका मतलब है हम जीवन दान कर रहे हैं हम लोगों को एक चीज़ हमेशा ध्यान में रखनी चाहिए कि हम साल में एक बार कोई भी दिन हो वो जैसे हमारा बर्थडे हो सकता है या फिर हमारी शादी की सालगिरह हो सकती है या फिर हमारे बच्चों का बर्थडे हो सकता है या फिर हम किसी भी डेथ किसी की अगर हमारे घर के कोई पूर्वज है वो गुजर गए हो उनकी डेथ एनिवर्सरी हो उस दिन एक दिन ज़रूर रक्तदान करें బాలికల రక్షణ కోసం షీ టీం నిరంతరం విధుల్లో ఉంటుందని ఏఎస్ఐ సునీత అన్నారు ఆదివారం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని బస్టాండ్లో కరపత్రాలను విడుదల చేశారు ఆడపిల్లల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా షీ టీంలను ఏర్పాటు చేసిందని షీ టీం ఏఎస్ఐ సునీత అన్నారు ఆదివారం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక బస్టాండ్లో షీ టీం ఆధ్వర్యంలో నాగుంతు బాలులతో సమానంగా భవిష్యత్తు అనే నినాదంతో కూడిన కరపత్రాలను విడుదల చేశారు ఆడపిల్లల రక్షణ కోసం ఉన్న చట్టాలను ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్ చైల్డ్లైన్ జిల్లా కోఆర్డినేటర్ తిరుపతి తదితరులు ఉన్నారు రోడ్డుపై కాలనీలో ఆకతాయిల ఇబ్బందులుంటే వెంటనే 100కు కాల్ చేయాలని షీటిం ఏఎస్ఐ సునీత తెలిపారు నేటి సమాజంలో బాలురతో బాలికలు సమానమేనని అన్నారు అన్ని రంగాల్లో వారిని ప్రోత్సహించాలని కోరారు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తామని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు ఆదివారం భీంపూర్ తాంసి మండలాల్లోని పలు గ్రామాల్లో ఎంపీపీ సర్పంచ్లు జెడ్పీటీసీలు మహిళలకు బతుకమ్మ చీరలను అందించారు బతుకమ్మ పండగ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక అని జెడ్పీటీసీ తాటిపల్లి రాజు అన్నారు ఆదివారం తాంసీ మండలంలోని గిరిగాం అంబుగాం లింగూడ గ్రామాలలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు జెడ్పీటీసీ తాటిపల్లి రాజు మహిళలకు చీరలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భూమయ్య ఎంపీపీ మంజుల శ్రీధర్ రెడ్డి సర్పంచ్లు గజానంద్ తూర్పాబాయి యశ్వంత్ జయవంతబాయి ఉప సర్పంచ్ జమ్మిబాయి తదితరులు పాల్గొన్నారు ఆ
ఈ సందర్భంగా జెడ్పీటీసీ తాటిపల్లి రాజు మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి కుటుంబంలోని ఆడబిడ్డ ముఖంలో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో బోత్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి గారు అన్ని కులాలకు అన్ని మతాలకు పండుగలకు మరి బక్రీద్ రంజాన్ పండుగకు ముస్లింలకు అదేవిధంగా క్రైస్తవులకైతే క్రిస్మస్ పండుగకు మరి కానుకలు ఇవ్వడం జరుగుతున్నది. దాంట్లో భాగంగానే మరి తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మరి బతుకమ్మ పండుగ అనేది పెద్ద ఎత్తున చేసుకునే పండుగ. ముఖ్యమంత్రి గారు గత 3 సంవత్సరాల కిందనే నేను తెలంగాణలో ఉన్నటువంటి నా మహిళలకు అక్క చెల్లెళ్ళకు అందరికీ కూడా ఒక కానుక ఇవ్వాలని చెప్పి 3 సంవత్సరాల కింద నిర్ణయించడం. దాంతోనే ఈ సంవత్సరంకు 4వ సంవత్సరము మరి బతుకమ్మ చీరలు రాష్ట్రమంతటా కూడా ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా భీంపూర్ మండలంలోని బెల్సారి రాంపూర్ అందర్బంద్ అర్లీ గ్రామాల్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. బెల్సారి రాంపూర్లో ఎంపీపీ కుడిమిత రత్నప్రభా సంతోష్, జెడ్పీటీసీ సుధాకర్, సర్పంచ్ రూపాశంకర్ మహిళలకు చీరలను అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న కానుకను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అటు అందర్బంద్లోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బతుకమ్మ చీరలను సర్పంచ్ కృష్ణ యాదవ్ మహిళలకు పంపిణీ చేశారు. బతుకమ్మ పండుగలను సంతోష వాతావరణంలో జరుపుకునేలా ప్రభుత్వం మహిళలకు సారీలను పంపిణీ చేస్తుందని సర్పంచ్ అన్నారు. అదేవిధంగా అర్లీ టీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ్ రమా యాదవ్ ఎంపీటీసీ స్వప్నతో కలిసి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళలు యువతులకు బతుకమ్మ చీరలను అందించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రత్నప్రభ, జెడ్పీటీసీ సుధాకర్లు మాట్లాడుతూ చేనేత కార్మికులకు ఉపాధితో పాటు ఆడపడుచులకు సీఎం కేసీఆర్ పెద్దనెల కానుకలను అందించేందుకు బతుకమ్మ పండగ సందర్భంగా చీరలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. దాని ముఖ్యమంత్రి నేను అప్పుడు తాదాలు తమ్ము రాసి కప్పుడం ఉంది మావా సేలాడు మా తప్ప మావా ప్రజల ఆస్తుల సంరక్షణ కోసం ప్రభుత్వం ధరణి సర్వే చేపట్టినట్లు ఎంపీడీఓ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం భీంపూర్ మండలంలోని బెల్సారి రాంపూర్లో వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదు కార్యక్రమాన్ని ఎంపీడీఓ శ్రీనివాస్ పరిశీలించారు. భవిష్యత్తులో ఆస్తిపరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తుగా ధరణి పోర్టల్లో వివరాలను నమోదు చేస్తుందని ఎంపీడీఓ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం భీంపూర్ మండలంలోని బెల్సారి రాంపూర్లో వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదు కార్యక్రమాన్ని ఎంపీడీఓ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు ఇండ్లను సందర్శించి సర్వే తీరును పరిశీలించి గ్రామస్తులు అడిగిన సందేహాలు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రూపాశంకర్, ఉప సర్పంచ్ రుక్మారెడ్డి, పంచాయతీ కార్యదర్శి సాయి కుమార్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ సర్వేతో ఆస్తుల చట్టబద్ధత కలగడమే కాకుండా రక్షణ ఏర్పడుతుందన్నారు. మండలంలో 40% సర్వే పూర్తయిందని అన్నారు. భీంపూర్ మండలంలోని బెల్సర్ గ్రామ పంచాయతీ నందు ఈ హౌసెస్ సర్వేలో భాగంగా ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అయితే మనకు మొత్తం మండలంలో ఇప్పటి వరకు 7888 హౌసెస్ కలవు. అయితే అందులో మనకు ఇప్పటి వరకు దాదాపుగా 40% సర్వే పూర్తి చేయడం జరిగింది. పంచాయతీ శాఖలందు ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ కూడా ఉంటూ ఈ సర్వేని పకడ్బందీగా చేపట్టడం జరుగుతున్నది. రైతుల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ నూతన వ్యవసాయ బిల్లును తీసుకువచ్చారని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని కచ్కంటి గ్రామంలో వ్యవసాయ బిల్లుపై జిల్లా అధ్యక్షులు అవగాహన కల్పించారు. కాగా అటు భీంపూర్ జైనత్ మండల కేంద్రాల్లో నాయకులు మోదీకి పోస్టు కార్డుల ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
రైతు సంక్షేమం కోసమే నూతన వ్యాపార బిల్లును కేంద్రం ప్రవేశపెట్టిందని కానీ ప్రతిపక్షాలు మాత్రం దీన్ని వక్రీకరిస్తూ రైతులను పక్కదోవ పట్టిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ ఆరోపించారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఆదివారం కచ్చకంటిలో వ్యాపార బిల్లుపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం చింతలబోరి గ్రామాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సంతోష్ స్వామి, దయాకర్ శ్రీనివాస్, ప్రహ్లాద్ ముకుంద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ మాట్లాడుతూ దేశంలోని రైతుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన వ్యాపార బిల్లుకు శ్రీకారం చుట్టారన్నారు. రైతు పంట ఉత్పత్తులను తను నిర్ణయించిన ధరకు అమ్ముకునే వెసులుబాటు కల్పించారని తెలిపారు. మొన్న నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ఒక నూతన వ్యాపార బిల్లును ప్రవేశపెట్టిండు. 70 సంవత్సరాల తర్వాత ఒక మంచి బిల్లు మన పార్లమెంట్ లో పాస్ అయింది. రైతులకు సంబంధించిన బిల్లు. మొన్న బిల్లులో ఉన్న విషయం ఏంటంటే రైతు తన పండించినటువంటి పంటను ఏ రాష్ట్రంలోనైనా ఏ జిల్లాలోనైనా తను నిర్ణయించినటువంటి ధరకు అమ్ముకునే వెసులుబాటు మన పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారు మనకు కల్పించారు. అదే విధంగా వ్యవసాయ బిల్లు రైతుల పాలిట గొప్ప వరమని బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ ఆదినాథ్ పేర్కొన్నారు. ఆదివారం జైనత్ మండలంలోని మాకోడ గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పోస్ట్ కార్డు ద్వారా ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రైతుల కోసం ప్రధానమంత్రి చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రామ్దాస్, దీపాయిగూడ ఎంపీటీసీ కరుణాకర్ రెడ్డి, నాయకులు స్వామి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం తాంసి మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పోస్టు కార్డు ద్వారా ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో తాంసి మండల బీజేపీ ఇన్ఛార్జ్ దినేష్ మటోలియా, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సామ సంతోష్ రెడ్డి, మండల కన్వీనర్ సోమ ప్రవీణ్ రెడ్డి, లక్ష్మణ యాదవ్, సుభాష్, విలాస్, పుచ్చారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసేలా తమ వంతుగా సహకారం అందిస్తామని సఫా బైతుల్మాల్ అధ్యక్షులు సయ్యద్ బషీర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని సంఘభవనంలో గుర్తించిన 10 మందికి పింఛన్లు అందించారు. సామాజిక సేవతో పాటు కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సాఫా బైతుల్మాల్ అధ్యక్షులు సయ్యద్ ముషాబిర్ అన్నారు. కరోనాతో ఉపాధి కోల్పోయిన వారిని గుర్తించి నెల నెలా పింఛన్ అందించేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగానే ఆదివారం మసూద్ చౌక్లోని కార్యాలయంలో గుర్తించిన 10 మందికి పింఛన్లు అందించారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ అబూబకర్, మౌలానా రంజానీ, సంస్థ సభ్యులు షేక్ బషీర్, మౌలానా అక్బర్, హఫీజ్ మంజూర్ తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు తమ వంతుగా సహకారం అందిస్తున్నామని అధ్యక్షులు ముబాషీర్ తెలిపారు. దాతలు సహకారం అందిస్తే పట్టణంలోని పేదలను గుర్తించి నెల నెలా పింఛన్ ఇచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. جو لوگوں کی خدمات میں مصروف ہے الحمدللہ یہ ادارہ گزشتہ 10 سال سے شہر عادل آباد میں کام کر رہا ہے اس کی مختلف فلاحی رفاہی خدمات ہیں جیسے کہ موسم سرما میں راستے پر اور بستان اور چوراہوں پر پڑے ہوئے مسافرین اور غریب ضرورت مندوں میں گرم چادریں تقسیم کرنا اسی طرح دھوپ کالے میں موسم گرما کے اندر دواخانہ اور بستان وغیرہ پر ٹھنڈے پانی کی سبیلیں اور ٹھنڈے پانی کا نظم کرنا
और रमज़ान के मुबारक मौके पर गरीब ख़ानदानों में माहाना रमज़ान राशन को तकसीम करना, और अल्हम्दुलिल्लाह इसकी खिदमत से भी इसे ये भी है कि ज़रूरतमंदों में माहाना राशन तकसीम किया जाता है। लेकिन अभी लॉकडाउन के पड़ जाने की वजह से रोज़ अब जो बढ़ती बेरोज़गारी को देखते हुए हमारी पूरी टीम ने ये फैसला किया कि सर्वे करके कुछ ऐसे लोगों को मुंतखब किया जाए। మాలీలకు ఎస్టీ హోదా కల్పించే వరకు పోరాటం ఆగదని మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్టుకులే అన్నారు. ఆదివారం జెండా పండగ వారోత్సవాల్లో భాగంగా తలమడుగు మండలంలోని కుచిలాపూర్లో జెండా ఆవిష్కరించారు. ముందుగా పూలే దంపతుల విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. మాలీలకు ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లును నిరసిస్తూ ఈ నెల 19న కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. బిల్లుతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని, వెంటనే బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నేడు ఆదిలాబాద్ జిల్లా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు 19వ తారీఖు నాడు కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నాం. ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లులు మొన్ననే ఆమోదించింది, అవి వెంటనే వెనక తీసుకోవాలి. విద్యుత్ బిల్లులు కూడా మరి చాలా అపాయకరమైన బిల్లులు, కానీ వెనక తీసుకోవాలని చెప్తున్నాం. పేదవాళ్లకు కరెంటుని నోచుకోలేని పరిస్థితి, గుడి దీపం మళ్ళా పెట్టుకునే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఇది ప్రమాదకరం కాబట్టి దీన్ని వెంటనే వెనక తీసుకోవాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తూ. భీంపూర్ మండలంలోని గోవింద్ చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు ఎస్ఐ ఆరిఫ్కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ మృతదేహాన్ని స్థానికుల సహకారంతో బయటికి తీశారు. మృతుడు మహారాష్ట్రలోని కిన్వట్ తాలూకాకు చెందిన రాథోడ్ దుర్గాదాస్గా గుర్తించారు. ఈ మేరకు భార్య అమ్రోబాయి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ఆడపడుచులకు బహుమతిగా చీరల పంపిణీ. విస్తృత అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని నేతల స్పష్టీకరణ. ఊరూరా బతుకమ్మ చీరల సందడి. మండల కేంద్రాలు, గ్రామాల్లో మహిళలకు సారెల పంపిణీ. భీంపూర్, తాంసీ మండలాల్లో జోరుగా పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.